తెలంగాణ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 115 మంది అభ్యర్థులను ప్రకటించారు. వాస్తవానికి కేసీఆర్ కామ్రేడ్లని కలుపుకొని ఎన్నికలకు వెళతారని అందరూ భావించారు. ముఖ్యంగా మునుగోడు ఎన్నికల్లో పనిచేసిన వీరు సాధారణ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు సాగుతారని అనుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం వామపక్షాలకు జలకిచ్చి ఒంటరిగా ముందుకు సాగుతున్నారు. దీంతో కేసీఆర్ చేసిన నమ్మక ద్రోహాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. పొత్తులు పెట్టుకుంటామని నమ్మించి తమను మోసం చేశారని సిపిఐ సిపిఎం కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు తమ్మినేని వీరభద్రం ఇప్పటికే మండిపోతున్నారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలోనే చెప్పారు. అవసరానికి దగ్గరకు తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా తరిమేయటం కేసీఆర్ కు మొదటి నుంచి అలవాటే అని అంటారు. ఈ విషయం వామపక్షాలకు బాగా తెలుసు. గతంలో కూడా వారు ఇలాగే దెబ్బతిన్నారు. వ్యక్తులైనా పార్టీలైనా కేసీఆర్ కు ఒకటే అని చెప్పవచ్చు, ఎవరైనా తన అవసరానికి ఉపయోగపడాలని అనుకుంటారే కానీ తాను మాత్రం ఎవరికి ఉపయోగపడటానికి ఏ మాత్రం ఇష్టపడరని కేసీఆర్ గురించి తెలిసిన వాళ్ళు చెబుతారు. అలాంటి కేసీఆర్ మాట మీద ఉంటారని, తమతో పొత్తు పెట్టుకుని సీట్లు ఇస్తారని కాబినెట్లు ఎలా నమ్మారో అర్థం కావటం లేదని రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక అయింది ఏదో అయిందని కామ్రేడ్లు కొత్త స్కెచ్ రచిస్తున్నారు. కేసీఆర్ మోసం చేశారని ఆగ్రహంతో ఉన్నవారు కాంగ్రెస్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంతో తమ ఓట్లను కాంగ్రెస్ కు వేయించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి. తాము పోటీ చేసే సీట్లలో కాంగ్రెస్ పోటీ పెట్టకుండా ఉంటే మిగిలిన నియోజకవర్గాల్లో తమ ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేయించేట్లుగా చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ ను నమ్మొద్దని, తమతో చేతులు కలపమని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే అడిగారు. అప్పట్లో రేవంత్ పిలుపును వామపక్షాలు ఖండించాయి. బీఆర్ఎస్ తో తప్ప తాము మరే పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదని గట్టిగా చెప్పాయి. దాంతో వామపక్షాలు పోటీ చేస్తాయని అంచనా వేసిన నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ పోటీకి రెడీ అయింది. ఇప్పుడు ఆ నేతలను పోటీలో నుండి తప్పుకోమంటే వాళ్ళు అంగీకరించరు. దాంతో ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అందరూ పోటీలో ఉండక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే దీనిపై ఇరు వర్గాలు సానుకూలంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.